ఏపీ పాలిటిక్స్ విషయానికి వస్తే మనిషి పరుచూరులో ఉన్న మనసంతా చీరాలపైన చావైనా రేవైనా సొంత సెంటర్లోనే అని ఫిక్స్ అయిపోయారు మాజీ ఎమ్మెల్యే. చెరో సీట్ ఇచ్చి వర్గ పోరికి ఫుల్ స్టాప్ పెట్టామనుకుంటే చుట్టూ తిరిగి మళ్ళీ మొదటికి వస్తుంది అక్కడి పంచాయతీ. నా సీటు నాకు ఇచ్చేయండి అంటున్నారు మరో నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా వెళ్లిన లీడర్. ప్రత్యర్థిని పడగొట్టాలన్నా సెంటర్లో తొడగొట్టాలన్నా అక్కడేనంటున్నారు. ప్రత్యర్థికి టికెట్ ఇస్తే పార్టీ మార్చేస్తారా? పంతం కోసం పాత ప్లేస్కే మళ్ళీ వచ్చేస్తారా? ఆ మంచి వెనక్కి వచ్చేస్తారా? పంతం కోసం పార్టీ వీడతారా? చీరాల కథ మొదటికొస్తుందా? మనిషి అటెళ్లారే గాని ఆయన మనసంతా అక్కడే. మొన్నటిదాకా ఇష్టం లేని సంసారంలా మరో నియోజకవర్గ బాధ్యతలు తీసుకున్న నాయకుడు ఎన్నికల వేళ తెగడెంపులకైనా రెడీ అంటున్నారు. చెరో నియోజకవర్గం సెట్ కావడంతో ప్రాబ్లం సాల్వ్ అయిందనుకున్న అధిష్టానానికి మళ్లీ పంచాయతీ తప్పేలా లేదు. చీరాలలో ఎమ్మెల్యే కరణం బలరాం, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ మధ్య 5 ఏళ్లుగా పచ్చగడ్డేస్తే భగ్గుమంటోంది. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన కరణం బలరాం వైసీపీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ ని ఓడించారు. 10 ఏళ్లపాటు ఎమ్మెల్యేగా ఉన్న ఆమంచి కృష్ణమోహన్ మొదటిసారి ఓడిపోయారు. అయితే వైసీపీ అధికారంలోకి రావడంతో మొదట్లో ఆమంచి హవా ఏమాత్రం తగ్గలేదు. అయితే ఆమంచి నుంచి అడుగడుగునా ఇబ్బందులు ఎదుర్కావడంతో కరణం వ్యూహం మార్చారు. టీడీపీకి గుడ్ బై చెప్పి అనూహ్యంగా వైసీపీకి జైకొట్టారు. చీరాలలో ఆమంచి అనుకున్నదొక్కటైతే జరిగింది ఇంకోటి. ప్రత్యర్థి వచ్చి అధికార పార్టీలో చేరతారని ఊహించలేకపోయారు కృష్ణమోహన్. వైసీపీలోకి రాగానే తన వారసుడు కరణం వెంకటేష్ కు ఇన్ఛార్జి పదవి ఇప్పించుకున్నారు కరణం బలరాం. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఆమంచిని వైసీపీ అధిష్టానం బుజ్జగించి 7 ఏళ్ల క్రితం పరుచూరు ఇన్ఛార్జిగా నియమించింది. అయినా ఈ ఇద్దరు నేతల మధ్య చీరాలలో ఆధిపత్య పోరు నివురుగప్పిన నిప్పులానే ఉంది. పరుచూరు ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించినా చీరాల వదులుకోవడానికి ఏమాత్రం సిద్ధంగా లేరట ఆమంచి. అందుకే వచ్చే ఎన్నికల్లో చీరాల నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు. పరుచూరులో కమ్మ సామాజిక వర్గానికి దగ్గర కాలేకపోయారు ఆమంచి. ఆయన వ్యవహార శైలిపై ఆ సామాజిక వర్గ నేతలు అధిష్టానానికి ఫిర్యాదు కూడా చేశారట. కొత్త చోట అప్పుడే వ్యతిరేకత పెరిగిపోవడంతో ఈ పరిస్థితుల్లో తాను పరుచూరు నుంచి పోటీ చేయలేనని ఈ మధ్యే పార్టీ పెద్దలకు చెప్పేశారట ఆమంచి కృష్ణమోహన్. బీసీలకు కాకుండా ఓసీలకు టికెట్ ఇవ్వదలుచుకుంటే తనకు చీరాల సీటు కేటాయించాలని కోరుతున్నారట ఆమంచి. తనను పరుచూరు ఇన్ఛార్జిగా పంపించే సమయంలో చీరాల సీటు బీసీ నేతకిస్తామని అధిష్టానం హామీ ఇచ్చిందని గుర్తు చేస్తున్నారు ఆయన. అలా కాకుండా తన రాజకీయ ప్రత్యర్థి కరణం వెంకటేష్ కు టికెట్ ఇస్తే తాను చీరాల నుంచి పోటీ చేస్తానని పెద్దలకు సంకేతాలు పంపించారట మాజీ ఎమ్మెల్యే. అయితే అధిష్టానం మాత్రం కరణం కుటుంబానికే టికెట్ అని తేల్చి చెప్పడంతో చీరాలలో పోటీ చేసే విషయంలో తన అనుచరులతో వరుస సమావేశాలు పెడుతున్నారట ఆమంచి కృష్ణమోహన్. ఈ పరిణామాలతో చీరాలలో మళ్లీ కరణం వర్సెస్ ఆమంచి ఎపిసోడ్ రిపీట్ అయ్యేలా ఉందంటున్నారు. చీరాల నుంచే దిగాలనుకుంటే ఆమంచి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా లేక కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ టికెట్పై పోటీ చేస్తారా అన్న చర్చ జరుగుతోంది. అయితే కరణం శిబిరం మాత్రం ఆమంచి పోటీ చేస్తే తమకే మంచిదన్న ధీమాతో ఉందట. చీరాలలో ఆమంచి జోక్యం తగ్గిపోవడంతో జనం ఊపిరి పీల్చుకుంటున్నారని, తిరిగి ఆమంచి పోటీ చేస్తే ఆయనపై ఉన్న వ్యతిరేకత తమకు కలిసొస్తుందని లెక్కలేసుకుంటోందట కరణం క్యాంప్.